ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు 13వ సామాన్య శుక్రవారాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించేటువంటి పఠనాలు మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు ధ్యానాంశం ముఖ్యంగా మనము చూసినట్లయితే, సుంకరి అయినటువంటి ఒక వ్యక్తిని శిష్యునిగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మరి వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు, కానీ పాపులను పిలువవచ్చి తిని మార్కు శుభవార్త 2వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, గలిలయ సరస్సు తీరానికి వచ్చినటువంటి జన సమూహానికి బోధించిన తర్వాత ప్రభు వెళ్తూ వెళ్తూ సుంకపు మెట్టు కూడ కూర్చుండి ఉన్నటువంటి అల్ఫాయి కుమారుడకు లేవీయుడైనటువంటి వాణ్ణి చూచి మత్తయ్య అనే వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు. వాణ్ణి చూచి నన్ను అనుసరింపము అని పిలుస్తూ ఉన్నారు. మరి సుంకర్లను పాపాత్ములుగా పరిగణించేటువంటి సమయం అది. ఎందుకంటే యూదులకు శత్రువైన రోమన్ ప్రభుత్వానికి పనిచేసేటువంటి వారు అవసరమైన దానికంటే ఎక్కువగా పన్నులు వసూలు చేసి లాభాలు గడించేవారని వారికి ఒక చెడ్డ పేరు ఉంది. మరి యేసుక్రీస్తు కాలంలో కూడా పాలస్తీనా దేశమంతా కూడా రోమన్ల యొక్క పరిపాలన కింద ఉన్నది కాబట్టి ఈ యూదులు రోమన్లను ద్వేషించేవారు. అయితే కొంతమంది యూదులు స్వదేశులకు వ్యతిరేకంగా లాభం కొరకు రోమన్ల పక్షాన పనిచేస్తూ ఉన్నారు, వారిలో సుంకర్లు కొందరు. కనుక తోటి యూదులను మరి సుంకర్ల దేశ ద్రోహులుగా దొంగలుగా పరిగణిస్తూ ఉండేవారు. ప్రియ సహోదరి సహోదరులారా, అయినప్పటికీ కూడా యేసు మత్తయితో నన్ను అనుసరింపుము అని పిలిచి తన అపోస్తలునిగా చేసుకుంటూ ఉన్నారు. ఇది మరి అతడు లేచి యేసుని అనుసరిస్తూ ఉన్నాడు. మరి ఆ విధంగా లేచి యేసుని అనుసరించడమే కాకుండా ఆయన ఇంట భోజనం కూడా ఏర్పాటు చేశాడు. మరి అతడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు మీ గురువు సుంకర్లతో పాపాత్ములతో కలిసి భుజించుతున్నాడు అని శిష్యులను ప్రశ్నిస్తూ ఉన్నారు. అది వినిన యేసు వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు కదా, కానీ పాపులను పిలవవచ్చు తిని అని సమాధానమిచ్చినట్లుగా 2వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుని అనంతమైన కరుణకు నిదర్శనం. దేవుని రాజ్యానికి అందరూ పిలవబడుతూ ఉన్నారు, అందరూ అర్హులే అని ప్రభు సుస్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నాడు. మనము దేవుని పని నిమిత్తం మూలంగా చేయబడిన వాళ్ళమే కానీ వేరే దేనికోసం ఈ లోకానికి మనం రాబడలేదు. మనందరం కూడా ఆయన పని నిమిత్తమే ఇక్కడికి పంపబడ్డాం. క్రీస్తు యేసు ద్వారా సత్కార్యాలు చేయి జీవితాను కొరకై ఆయన మనల్ని సృష్టించెను. ఆయన అట్టి జీవితమును మన కొరకై సిద్ధం చేసినని పునీత పౌలు గారు ఎఫీషియలకు రాసిన లేక 2వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తూ ఉన్నాం. ఇదే మనము దేవుని పిలుపు, ఇదే మనకు ఆ వాక్య ప్రకారం ఆయన మనల్ని పిలవబడ్డాలంటానికి గుర్తు. దేవుని వెనుక మార్చబడనది అని రోమీలకు రాసిన లేక 11వ అధ్యాయం 29వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది. కనుక ప్రియ శిష్యులు, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పిలుపు మనల్ని పవిత్రంగా జీవించడానికి. కనుక మనము పాపాలను తెలుసుకొని పశ్చాత్తాపడి మరి ఆయనతో వినయంగా ప్రవర్తించి ఆయన సమీపించి ఆయన యందు మరి మారు మనసు పొందడానికి ప్రయత్నం చేయాలి. యేసు శిలువ మీద మరణించినప్పుడు మన పాపాల నుండి రక్షించడానికి మనందరినీ కూడా ఆయన రక్తంతో శుద్ధి చేసి మరి ఆయన యొక్క శిలువ మరణం ద్వారా మనకు రక్షణ కలగజేశారు. కాబట్టి ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా దేవుడు మనందరినీ కూడా పితా పుత్ర పవిత్రాత్మ నామమున దీవించి కాచి కాపాడునగాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్.